India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. करोना तग्गिंदि कदा अंटू रिलाक्स अवकंडि मरो वेरियंट रूपंलो ई महम्मारी पंजा विस्तरण खायमंटुन्नारु निपुणुलु चैना दक्षिण कोरिया वंटि देशाल्लो पेरुगुतुन्न कोत्त केसुल पट्ल प्रपंच देशालु अप्रमत्तंगा उंडालनि WHO अलर्ट् चेसिंदि दींतो राष्ट्रालकु लेख रासिंदि केंद्र आरोग्य शाख ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చైనా, ఇజ్రాయెల్ దేశాల్లో కొత్త వేరియంట్ల కారణంగా కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో లాక్ డౌన్ కూడా విధించారు. దీంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. ఇటీవల చైనాలో కొత్తగా కరోనా స్టెల్త్ BA2 వేరియంట్ బయటపడింది. దీంతో అక్కడ రోజురోజుకు పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం ఇప్పటికే పలు నగరాల్లో లాక్ డౌన్ విధించింది. ఈ స్టెల్త్ ఒమిక్రాన్ అత్యధిక ప్రమాదకరమైన వేరియంట్ గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే అతివేగంగా వ్యాపిస్తుందని గుర్తించారు. అటు ఇజ్రాయెల్ లోనూ కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కరోనా కొత్త రకాన్ని గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA1 BA2 కలిసి ఈ కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు గత వారంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు WHO ప్రకటించింది. మార్చి 7 నుంచి 13 వరకు 1,10,00,000 కొత్త కేసులు, 43,000 మరణాలు నమోదయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది. కొత్త కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్తో పాటు దాని సబ్ వేరియంట్ కారణమని స్పష్టం చేసింది. అంతేకాదు కరోనా నిబంధనలను సవరించడం కూడా మరో కారణమని తెలిపింది. WHO హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కేంద్రం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచడం, ట్రాక్ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం ద్వారా పెద్దగా నష్టం లేకుండా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 12 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్ మొదలైంది. అటు 60 ఏళ్లు పైబడ్డ వారికి బూస్టర్ డోసులను కూడా వేగవంతం చేశారు.